కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది। మూడు జిల్లాల్లో వేల సంఖ్యలో రామాలయాలు ఉన్నప్పటికీ కాకినాడలోని రామాలయం, గొల్లల మామిడారిలోని కోదండ రామాలయం, సత్యవాడలోని రామాలయం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి। వేకువజామునే ఆలయానికి వేలాదిగా భక్తులు చేరుకున్నారు। ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు। తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మావడలో ఉన్న కోదండ రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రాచలం మొదలుదారులు తీసుకోవాలనే ప్రయత్నం జరిగింది। ఎంతకాలకు కడప ఒంటి మెట్టలు తీసుకున్నారు। ఇలాంటి నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అది కూడా కాకినాడ జిల్లాకు వస్తుంది। ప్రస్తుతం మన టౌన్ హాల్ ఎదురుగా ఉన్న రామాలయంలో ఇది అతిపెద్ద దేవాలయం। ప్రస్తుతం మన ఏదైతే టౌన్ హాల్ దగ్గర రామాలయం ఉందో ఇంటి దేవాదాయ శాఖ ఆలయంలోనో వివరాలు అడిగింది। पंदो शताब्दी चारात्मक सीताराम स्वामी देवस्थान स्वामारी स्वयं अभी पोतरा सुंदरराम सीताराम स्वामी अभी विग्रह आयन के स्वप्न कग्रहाली समुद्र आदि पिंबेश्वर स्वामी देवस्थान वाड़े आयन स्वप्न कल फलाना चोट यह परवर उ श्रीभू समेत वेंकटेश्वर स्वामी आंजनेयस्वा गणक मंत्र विग्रहाल मंदिर अभी रामचंद्रमूर्ति पोतरा सुंदरराम गारु पिठापुर महाराज गारु स्थल आ स्थल तक अभी देवालय गृह निर्माण से अकना आयन की अपड़क वयस 70-80 संवसाल पैपड़े वृद्धाप्यम वाल अभी निर्माण आपचेकोनी स्वामी इतना सुंदरमूर्ति उन्ना स्वामी इक मन चेवचे इक वैगा सागम प्रकार इक प्रतिष्ठी पूर्वी तातल मुंता दी प्रतिष्ठी कार्यक्रम साधारण भद्राचल सीताराम आये अदे रामचंद्रमूर्ति एपड़े उद्भवचाड़ो आयन के एपड़े दो आज स्वयं राम आंजनेयस्वा गरक मंत्र रू इधर दोरी मल्ल वेरे अभी गोड़ मुन हो अगर दी दौरान स्वामी स्वयं आंजनेयस्वामी जय श्रीराम काकिनाडा జిల్లాలో ప్రముఖ ఆలయ రామాలయాల్లో కాకినాడలో వేయించేసిన శ్రీ సీతారామల దేవస్థానం చాలా అతి పవిత్రమైనదని ఇది 19వ శతాబ్దంలో శ్రీ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారని తెలుస్తున్నారు। కాను భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నారు। ఇది పరిస్థితి తూర్పు గోదావరి